19 ప్రజా అవగాహనలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదని అభినందించిన రామేశ్వరం గ్రామ యువత. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో గ్రామ యువత చేసిన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ కరోనా విజృంభణ నేపథ్యంలో పోలీసులు వైద్య సిబ్బందితో పాటు పాత్రికేయులు మరియు పారిశుద్ధ్య కార్మికులు రేయింబవులు కృషి చేస్తున్నారని వారి కుటుంబాలకు అవసరమగు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అందరి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారి యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్న వీరందరినీ గుర్తించి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాన్ని అందించాలని కోరుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంఆర్ఓ కోల సత్యనారాయణ నాగిరెడ్డి శ్రీనివాస్ మద్దూరి సూరిబాబు తోటకూర వెంకటరమణ బీజేపీ బుజ్జి యేసు రామకృష్ణ గణపతి గోపి సాయి తదితరులు పాల్గొన్నారు. Thank you. కొంచెం డిస్టెన్స్ పర్వాలేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాగుండే ఒక్క నిమిషం బాగుండే వెళ్ళిపోకే. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల మరి దేశమంతా కూడా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మరి పారిశుద్ధ్య కార్మికులు అలాగే పోలీస్ వారు డాక్టర్స్ జర్నలిస్టులు వీళ్ళంతా కూడా మరి సమాజ సేవలో ఎంతో తన్మనుకులై ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మా ఊరికి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఎన్నో అష్ట కష్టాలను భరిస్తూ తమ వంతు తమ విధులను నిర్వర్తించడంలో ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మా గ్రామంలో ఉన్న పెద్దలు యువత అంతా కూడా పార్టీలకు అతీతంగా మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా మరి ఈ విధంగానే గ్రామంలో అనేక కాలనీలను సందర్శించి మరి వార్డు గారికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి మా వంతుగా ఈ పండ్లను అందించడం జరుగుతుంది. వారు కూడా ఆరోగ్యంగా ఉండి మరింత సమాజ సేవలో ముందు